కార్ మెకానిక్ ఇంకా రాలేదు ఆ కార్ తీసుకు రాలేదు నేనా బయటికి వెళ్ళేదుంది ఒకసారి ఫోన్ చేద్దాం హలో గాయత్రి ఆటోస్ అండి I20 కార్ సర్వీసింగ్ ఇచ్చానండి అయ్యిందా ఆ అయ్యింది మేడం కొద్దిగా పంపిస్తారా బయటికి వెళ్ళేదుంది ఓ ష్యూర్ మేడం नमस्ते मैडम नमस्ते మీ కార్ తీసుకొచ్చా మేడం టెస్ట్ చేసుకుని బిల్ ఇస్తారా ఏది బిల్లు ఇగో ఇప్పుడు అంతా ఓకేనా పర్ఫెక్ట్ మేడం ఇంతకు ఆ కార్ ని ఎవరు డ్రైవ్ చేస్తారు మేడం పికప్ లేదు ఇంజిన్ జామ్ అయ్యింది ఆయనకి డ్రైవింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆఫీస్ పనిలోనే బిజీ ఇంటికి వచ్చి గుర్క పెట్టి నిద్రపోతాడు ఎప్పుడైనా నాకు మూడ్ వచ్చే లాంగ్ డ్రైవ్ కంటే కార్ స్టార్ట్ చేస్తాడు మంచి రైజింగ్ లో ఉన్నప్పుడు నాకు ఓపిక లేదని దిగిపోతాడు మరి డ్రైవ్ కి ఎలా వెళ్ళేవాళ్ళు మేడం ఇక డ్రైవ్ లేదు ఏమీ లేదు చల్లీలు పోసుకొని పడుకునేదాన్ని నాకేమో డ్రైవింగ్ అంటే ఇష్టం సి బాగా డ్రైవ్ చేస్తాడని చేసుకున్నా డ్రైవింగ్ కాదు కదా అసలు బండే స్టార్ట్ చేయడం లేదు మరి అలాంటప్పుడు డ్రైవర్ ని పెట్టుకోవచ్చు కదా మొగుడు డ్రైవింగ్ చేయకపోతే చాలా మంది డ్రైవర్లే పెట్టుకుంటారు సరైన డ్రైవర్ దొరకల వచ్చిన వాళ్ళందరూ సరైన డ్రైవర్లు కాదు సరైన డ్రైవర్లు కాదా అంటే డ్రైవ్ చేయాలి మేడం నాకేమో డ్రైవింగ్ అంటే రోజు 4-5 సార్లు గట్టిగా చేయాలనుకుంటా వచ్చిన ప్రతి వాడు స్టార్టింగ్ లో బాగానే చేసేవాడు తర్వాత కాలు నొప్పి కడుపు నొప్పి అని మానేసేవారు అంత హెవీ వర్క్ అంటే ఏ డ్రైవర్కైనా కష్టమే మేడం వరకైనా రెస్ట్ కావాలి కదా మా ఊర్లో శంకర్ అని మా డ్రైవర్ ఉండేవాడు ఆడైతే రోజుకు 10 సార్లు డ్రైవ్ చేసేవాడు నేను ముందు కూర్చుంటే వాడు ఎనక కూర్చో బాగుంది భలే స్పీడ్ గా డ్రైవ్ చేసేవాడు ఆన్నే తెచ్చుకోవచ్చు కదా వాడు రాడు ఎందుకు వాడు ఇప్పుడు మా అమ్మ కార్ ని డ్రైవ్ చేస్తున్నాడు అబ్బాయి వాడు వీడు ఎందుకు నీకు డ్రైవింగ్ వచ్చు కదా ఓ వచ్చు మేడం ఫుల్ గా వచ్చు మా ఇంట్లో కారు నేనే డ్రైవ్ చేస్తా నాకేమో డ్రైవ్ చేయాలని ఉంటది మా కార్ ఓల్డ్ అవుట్ అవ్వాలన రెండు సార్లు చేస్తున్నాను ఏదైనా కొత్త కార్ దొరికితే 20 సార్లు డ్రైవ్ చేస్తా అబ్బాయి నా కారు కొత్తది నీలాంటి డ్రైవర్ దొరికితే 20 సార్లు ఏంటి 200 సార్లు అయినా ఓకే మరి జాయిన్ అవుతావా జాయిన్ అవుతా గానీ ఇంటికాడ ఇక్కడ అంటే కష్టం అవుతుందేమో మేడం ఏం అవదు నీకు బలం రావడానికి పాలు తాగి రెచ్చిపోయి డ్రైవ్ చేయి మేడం మీరు ముందు కూర్చుంటారా వెనక కూర్చుంటారా నాకు వెనక అంటేనే ఇష్టం ఆయనతో ముందు కూర్చొని కూర్చొని బోర్ కొట్టింది వెనక కూర్చుంటే కంఫర్ట్ గా ఉంటుంది మజా వస్తుంది మరి మీకు మైలేజ్ రావాలంటే మంచి ఇంజన్ ఆయిల్ వాడాలి నువ్వు తెచ్చే ఇంజన్ ఆయిల్ మంచి తీసుకురా అప్పుడే స్మూత్ గా స్పీడ్ గా వెళ్తది మేడం దేనిలో అయినా కాంప్రమైజ్ అవుతాను కానీ ఆయిల్ విషయంలో కాంప్రమైజ్ అవను నేను తెచ్చే ఆయిల్ సిక్కగా ఉంటది చాలా మైలేజ్ వస్తుంది నా కారుని ఎప్పుడు క్లీన్ గా ఉంచాలి ముందు రాగానే డ్రైవింగ్ చేయకుండా కారుని బాగా తుడిచి హెడ్ లైట్లని చెక్ చేసి నిదానంగా అద్దం తుడిచి ఆ తర్వాత వెనక డిక్కి డోర్ పడిందో లేదో అని నొక్కి వేయాలి సరేనా ఓకే మేడం ఓ సర్గా మేడం నా పంతనం నా బండిని నేను
చాలా బాగా చూసుకుంటా. కారు కూడా కంట్రోల్లో ఉంటే రోజుకు 200 సార్లు అయినా డ్రైవ్ చేసేస్తా. కారు గురించి ఏమీ భయపడకు, నువ్వు డ్రైవ్ చేయాలి గాని చేసే కొద్ది పుషింగ్ ఇస్తుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇక్కడ కావాలంటే అక్కడ డ్రైవింగ్ చేసుకోవచ్చు. నాకు ఓకే మేడం, రేపు వచ్చి జాయిన్ అయిపోతా. రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే సర్వీసింగ్ చేసి తీసుకొచ్చు. నేను వెయిటింగ్ చేసి చేసి ఆగలేకుంటున్నా, ఇప్పుడే స్టార్ట్ చేయి. అయ్యో చేసేస్తా, ఫుల్గా చేసేస్తా, మరి డ్రైవింగ్ చేసేస్తావా? दर्जन कड़ी चंदा रे, चंदा कड़ी चंदा रे, दर्जन कड़ी, दर्जन कड़ी।